నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడుగా ఎస్విఎస్ ఫిల్మ్స్ పతాకంపై ఎం జగన్నాథరావు నిర్మించిన చిత్రం నిండు హృదయాలు కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జంటగా కళాభినేత్రి వాణిశ్రీ నటించారు ఎన్టీఆర్కి జంటగా వాణిశ్రీ నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే ఈ చిత్రంలో శోభన్ బాబు గీతాంజలి మరో జంటగాను చలం చంద్రకళ ఇంకో జంటగాను నటించగా రేలంగి అల్లురాంలింగయ్య సత్యనారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు నాగర్ కోయిల్ పద్మనాభం కథను అందించిన ఈ చిత్రానికి సముద్రాల జూనియర్ సంభాషణలు రాశారు టీవీ రాజు సంగీతం అందించారు ఈ చిత్రం విజయవాడ జైహింద్ టాకీస్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో విడుదలైన కలిసి వచ్చిన అదృష్టం చిత్రం తర్వాత ఎన్టీఆర్ కె విశ్వనాథుల కాంబినేషన్లో రూపొందిన రెండవ చిత్రం నిండు హృదయాలు కలిసి వచ్చిన అదృష్టం చిత్రాన్ని నిర్మించిన ఎస్విఎస్ ఫిల్మ్స్ వారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడం విశేషం ఈ చిత్రానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే కె విశ్వనాథ్ గారి సినీ జీవితంలో డైరెక్ట్గా వంద రోజులాడిన తొలి చిత్రం ఇదే దీనికి ముందు కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మ గౌరవం ప్రైవేటు మాస్టారు కలిసొచ్చిన అదృష్టం ఉండమ్మ బొట్టుబెడత చిత్రాలు రూపొందాయి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు శోభన్ బాబు గారు కలిసి నటించిన తొలి చిత్రం ఇది ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిన్ననాటి స్నేహితులు చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు ఆ విధంగా నిండు హృదయాలు చిత్రానికి ఎన్టీఆర్ వాణిశ్రీ జంటగా నటించిన తొలి చిత్రంగానూ కె విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన తొలి డైరెక్ట్ వంద రోజుల చిత్రంగానూ రెండు ప్రత్యేకతలు ఉన్నాయి